ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య అనిసరతేవాని జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమః. డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామం యొక్క అర్థమేమిటి, అదేవిధంగా ఆ యొక్క అర్థముతో పాటు భావనతో కలిపి చేసుకున్నట్లయితే ఎటువంటి ఫలితములు వస్తాయి అని చెప్పి చూసినట్లయితే మనకి 28వ శ్లోకంలో మొదటి లైను, అదేవిధంగా శ్లోకం మన నామం 72వ నామం ఇది కనుక తీసుకున్నట్లయితే బండ సైన్య వదోత్యుక్త శక్తి విక్రమ హర్షిత, బండ సైన్య వదోత్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః. దీనికి ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే బండాసురుడి యొక్క సైన్యాన్ని వధించడానికి శక్తి సైన్యం ఏదైతే ఉందో, బండాసురుడి యొక్క సైన్యాన్ని బండ సైన్య వదోత్యుక్త బండాసురుడి యొక్క సైన్యమును వధించడానికి శక్తి సేనలు ముందుకు వెళ్తుంటే చూసి సంతోషపడిందట అమ్మవారు. ఈ నామాన్ని కనుక చేసుకుంటున్నట్లయితే మనలో ఎటువంటి భావాలు కలుగుతాయి, మనలో ఎటువంటి ఉత్సాహం వస్తుంది, అమ్మవారు మనం చేసేటువంటి ఎటువంటి పనులను చూసి తను సంతోషిస్తుంది అని చెప్పి చూసినట్లయితే, బండాసురుడు అంటే కేవలం ఆ కథలో ఉన్నటువంటి బండాసురుడే కాదు, మనలో కూడా బండాసురుడు ఉంటాడు. ఎలా ఉంటాడు ఆ బండాసురుడు? మనం బద్ధక రూపంలోనో, ఆలస్య రూపంలోనో, అజాగ్రత్త రూపంలోనో, నిద్ర రూపంలోనో, రకరకాల రూపాల్లో ఉంటాడు బండాసురుడు. చైతన్యం లేని రూపంలోనో వాటిని అన్నింటినీ మనం జయించాలని చెప్పని మనం ట్రై చేస్తుంటాం చూసారా. ఆ ట్రయింగే శక్తి సేనలు, మన శక్తి. శక్తి సేనలు అంటే ఏంటి? అక్కడ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఆ కథలో ఉన్నటువంటి శక్తి సేనలే కదా, మనలో ఉన్నటువంటి శక్తే శక్తి సేనలు. మనలో ఉన్నటువంటి అమ్మవారే దాన్ని చూస్తూ ఉంది. అంటే మనం ఏదైనా ట్రై చేస్తున్నాం అనుకోండి, దీన్ని ఎలాగైనా జయించాలని అమ్మవారు ఆనందిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ట్రై చేసేటప్పుడు మనకి అమ్మవారు చూస్తుంది ఆనందిస్తుంది అనేటువంటి ఆ భావనతో ఈ నామం చేస్తూ చేయండి. ఒక కోర్టు కేసు కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక విషయాన్ని కంప్లీట్ చేయడానికి కావచ్చు. ముఖ్యంగా అప్పుడు ఏమవుతుంటుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏదైనా ఒక విషయం ముందుకు వెళ్తుంది అంటే ఆ యొక్క విషయానికి తిరుగుండదు. ఇంకా మనం ప్రయత్నం చేయడం వేరు, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం వేరు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఓం బండ సైన్య వదోత్యుక్త శక్తి సేనా సమన్వితాయే నమః. ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలి? ఇది మొత్తం యుద్ధరంగం కనిపిస్తుంది. ఆ యుద్ధరంగంలో ఆ బండ సైన్యాన్ని హతమార్చడానికి అమ్మవారి యొక్క శక్తి సేనలు ముందుకెళ్తున్నాయి. అది చూస్తూ ఓహో ఇంకేంటని చెప్పి చూడండి, మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు, అందులో మొత్తం కొన్ని వందల వేల మంది ఇలాగ కలుస్తూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో సీరియల్స్లోని రామాయణ మహాభారత సంబంధించిన సీరియల్స్లో చూస్తూ ఉంటాం. ఆ ఇమాజినేషన్ మీరు చేసుకోగలగాలి. అమ్మవారు ఆ రథం మీద కూర్చొని ఉంది, అలాగే మనలో ఉన్నది అమ్మవారు. మనలో ఉన్నటువంటి అమ్మవారే, మనలో ఉన్నటువంటి శక్తులే, నాలో ఉన్నటువంటి టాలెంట్స్, నాలో ఉన్నటువంటి ధైర్యం, నాలో ఉన్నటువంటివే శక్తి సేనలు కానుకోండి. నేను ఏదైతే దేంతో అయితే బద్ధుడినై ఉంటున్నానో, ఒక బద్ధకంతోనో, లేనట్లయితే ఒక చర్లే చేద్దాం లేనటువంటి పెండింగ్ పెట్టుకునేటువంటి తత్వం, అవన్నీ కూడా బండాసురుడి యొక్క తత్వం అనుకోండి. అలా అనుకుంటూ నేను జయిస్తేనే అమ్మవారు జయించినట్టు, అంటే నా ట్రయింగే ఆటోమేటిక్గా అమ్మవారి యొక్క ఇది అమ్మవారి అనుగ్రహంతో జరుగుతుంది అని చెప్పి భావిస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు లైఫ్లో విజయం పొందుతారు. శ్రీమాత్రే నమః.